మచిలీపట్నం ప్రజలందరికీ శుభవార్త. రేపు అనగా మే 22 మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం వచ్చి మన పోర్టు పనులు ప్రారంభిస్తారు. ఇది మచిలీపట్నం వాసులది చిరకాల వాంఛ కోరిక అనే దానికన్నా వాళ్ళ ఆశ. ఎలాంటి ఆశ అంటే మనం ఇక్కడే పుట్టి మన పిల్లల్ని ఇక్కడే పెంచి వాళ్ళు కూడా ఇక్కడే ఉద్యోగాలు చేస్తే మన కళ్ళ ముందు ఉంటే బాగుంటుంది అన్న ఒక ఆశతో ఇది ఎప్పుడు వస్తుందా మన పోర్టు మన బందర్లో పోర్టు ఎప్పుడు వస్తుందా అన్న ఒక ఆశతో ఉన్నారు. ఇది ఈరోజు నెరవేరుతుంది. రేపు జగన్ గారు వచ్చి పోర్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. అంటే మా తల్లిదండ్రులు చెప్పారు మనకు పోర్టు వస్తుంది అని చెప్పి, కానీ వాళ్ళు చూసే టైంలో పోర్టు రాలేదు. నేను అన్నాను మనకు పోర్టు వస్తుంది అని నా పిల్లలకి. మళ్ళీ తర్వాత అనుకున్నాను చెప్పటమే కానీ చేయటం ఉండదు, ఏ ప్రభుత్వం రాదు మనకు పోర్టు రాదు అని చెప్పి అనుకున్నాను. ఇంకా మేము చూడము అనుకున్న పోర్టుని మా పిల్లలు చూస్తారేమో అనుకున్నాం, కానీ ఈరోజు ఈ పోర్టుని మేమే చూసి నా ద్వారా, అంటే ఈ జగనన్న ప్రభుత్వంలో నాన్నయ్య నాయకత్వంలో నా ద్వారా అందరికీ చూపించాను. మన 9వ డివిజన్ నుంచి 140 మందిని 2 బస్సులు వేసి తీసుకెళ్ళి పోర్టు పనులు, అలాగే హార్బర్ పనులు, అలాగే మన మచిలీపట్నంలో మెడికల్ కాలేజ్, ఇప్పటి వరకు ఎవరు ఇలాంటి, అంటే ఏ ప్రభుత్వం ఇలాంటి పనులు చేయలేనిది మన జగనన్న ప్రభుత్వంలో, జగనన్న నాయకత్వంలో. అంటే నాని గారు స్వయంగా ఆయనే అడిగి ఈ పోర్టును తీసుకురావటం, అలాగే హార్బర్ తీసుకురావటం, అలాగే మెడికల్ కాలేజ్ ఈ సంవత్సరం నుంచి, ఈ అకాడమిక్ ఇయర్ నుంచి 150 సీట్లతో ఈ మెడికల్ కాలేజ్ స్టార్ట్ అవుతుంది. అంటే బందర్ ఎంత అభివృద్ధి చెందుతుందంటే మన కళ్ళ ముందు మనకే తెలుస్తుంది. అందరూ అన్నారు ఏమని, వాణి గారు పోర్టు పనులు ఎంతవరకు వచ్చింది, అలాగే హార్బర్ పనులు ఎంతవరకు వచ్చినాయి, అలాగే మెడికల్ కాలేజ్ పనులు ఎంతవరకు వచ్చినాయి అని. సరే అని చెప్పేసి 2 బస్సులతో 9వ డివిజన్ ప్రజలందరినీ తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి వాళ్ళు చూసినాక ఒకటే చెప్పారు, వాణి గారు చాలా థ్యాంక్స్ అండి, మేము ఎప్పుడు చూడండి, అంటే ఇక చూస్తామా లేదా అని, అది మీరు చూపించారు అని చెప్పగానే నాకు ఈ ప్రభుత్వంలో పనిచేసినందుకు, అలాగే నాన్నని నన్ను కార్పొరేటర్ చేసినందుకు, ఈ ప్రజలు దాన్ని నిజం చేసినందుకు చాలా సంతోషంగా అనిపించింది. అలాగే వాళ్ళు చూసిన వాళ్ళు మళ్ళీ అందరికీ చెప్పడం వలన వాళ్ళందరూ అడుగుతున్నారు వాణి గారు మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి. అలాగే ఈ జగన్ గారు వచ్చిన తర్వాత, ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ నాన్న నేను 2 బస్సులు అడిగి ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళి ఈ పనుల ప్రారంభాన్ని, మొత్తం పనులు ఎంతవరకు జరుగుతున్నాయో అందరికీ చూపిస్తానని మాట ఇస్తున్నాను. బస్సులు వేసుకుని పోర్టుని, అలాగే హార్బర్ని, మెడికల్ కాలేజీని, ఒక 140 మంది జనాన్ని 9వ డివిజన్ నుంచి తీసుకెళ్ళాను. వాళ్ళందరూ చాలామంది, అంటే ఎలా చెప్పారంటే ఎప్పుడు చూడండి చూడలేనిది, వాణి గారు మీ ద్వారా చూపించినందుకు థ్యాంక్స్ అండి అని చెప్పగానే నాకు గుర్తొచ్చిన మొదటి వ్యక్తి జగనన్న, అలాగే 2వ వ్యక్తి నాన్నన్న. ఈ ప్రభుత్వంలో నేను కార్పొరేటర్గా పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా కార్పొరేటర్ పదవి ఉన్నప్పుడే పోర్టు నిర్మాణ పనులు ఇంత వేగంగా జరుగుతాం, చాలా బాగుంది. అక్కడికి వెళ్ళి చూసినాక అసలు మనం బందరైనా మచిలీపట్నం అయినా అన్న ఒక డౌట్ వచ్చిందనమాట. అలాగే జనాలందరికీ ఎలా ఉందంటే, ఈ అంటే మన పిల్లలు, మన పెంచిన పిల్లలు ఇక్కడే చదువుకున్నారు, ఇక్కడే ఉద్యోగాలు చేస్తారు అంటే అది ఎంత హ్యాపీ అంటే, తల్లిదండ్రులు ఎక్కడికో పంపించాలని కోరుకోరు, మన పిల్లల్ని మన దగ్గరే ఉంచుకోవాలని కోరుకుంటారు. అది ఈ జగనన్న ప్రభుత్వంలో ఈ ఎంప్లాయ్మెంట్ ఇదిలో మనకి మన పిల్లలకి ఉద్యోగాలు వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ ప్రభుత్వంలో నేను పనిచేస్తున్నందుకు, అంటే కార్పొరేటర్ పదవి ఇచ్చి నన్ను ప్రజలు గెలిపించినందుకు ముందుగా ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఇంత మంచి అభివృద్ధిని మచిలీపట్నానికి తీసుకొచ్చిన జగనన్నకు, దీనికోసం తాపత్రపడి కష్టపడి అడిగి మరీ తీసుకొచ్చిన నాన్నకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సోమవారం 9 గంటలకి జగనన్న పోర్టు పనులు ప్రారంభిస్తారు. ఆ కార్యక్రమాన్ని మీరందరూ వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాను. అలాగే మన స్కౌట్ గ్రౌండ్ దగ్గర బహిరంగ సభ పెడుతున్నారు, మీరందరూ వచ్చి ఆ ప్రోగ్రామ్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ రాసం శెట్టి, వాణి చంటి, 9వ డివిజన్ కార్పొరేటర్. జై జగన్, జై పెన్ని, జై 9th డివిజన్.